మార్గం ఎలా ఉండాలో, ఎందుకంటే ఆ మార్గం వేసుకుంటూ నేను కూడా వాళ్ళ వెనకాల మా గురువులు వెనకాల నడిచాను. మెడ్రాస్, హైదరాబాద్, ఈరోజు ఇప్పుడే చూశారు సత్యమాస్టర్ మాడు టీచర్ విజయ్ గురువు గారు అన్నారు. ఇట్లా ఈరోజు అంతా బాగానే ఉన్నారు. నేను విద్య లేకపోయినా నా మాటకు విద్యగా భావించి నన్ను గౌరవించాడు రమేష్ మాస్టర్. ఆయన శిష్యురాలు నన్ను గౌరవించాడు. ఎందుకంటే గురువుల్లో కూడా విద్య నేర్చుకున్న ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు, డ్యాన్స్ మాస్టర్లు అందరూ కూడా రాకేష్ మాస్టర్ నేర్చుకున్నారు అన్న గౌరవ మర్యాదలతో ఆ గౌరవాన్ని నాకు ఇస్తున్నారు. కనుక ఇప్పుడు ఇంటర్వ్యూలో ఈ బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏంటి పేరు అనేది ఇప్పుడు వస్తుంది, ఉన్నట్టు వెళ్తూనే ఉంటుంది. మన జీవితం కూడా అంతే, పేరు వస్తుంది. ఈ పేరే మనకు శాశ్వతం అనుకుంటే నీరసం చెందుకోవాల్సింది. ఈ పేరు నిలబడాలంటే ఇంకా 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 డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడాలనుకున్నాను. కనుక సార్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం అంటే మమ్మల్ని అదైతే మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే సార్ ఎంత ఫ్రాంక్గా మాట్లాడతారో అందరికీ తెలుసు. ఫటాఫట్ ధనాదన్ ఇప్పుడు సార్ దగ్గర ఉన్నా మేము మాట్లాడడానికి చేస్తాను సార్. కన్ఫర్మ్గా సార్ నేను గురుగారు ఇది విషయం. ఓకే, నీ అసలు పేరు ఏంటమ్మా? ఝాన్సీ. ఝాన్సీ, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి ఉత్తమ్ దేవ్, సరోజి వినాయక్. చాలా సంతోషం. ఒకప్పుడు జ్యోతి ప్రియ అని ఒక అమ్మాయి నీలాగే ఉంది, కొంచెం ఆ అమ్మాయి బ్లాక్, నా పక్కన డ్యాన్స్ వేసింది. అప్పట్లో ఒక అమ్మాయి స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తుందంటే అసలు కుటుంబాలు ఒప్పుకునేవాళ్ళు. నేను చెప్పేది 4 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం నేను చెప్పేది. రామారావు మాస్టర్తో డ్యాన్స్ ఒక అమ్మాయి వేస్తుందంటే ఆ అమ్మాయి ఎన్నో టార్చర్. ఇది మొగుడు పక్కన అసలు చేయి పట్టుకుంటే ప్రాబ్లం. ఇప్పుడు ఆర్టి ఈ వైపు ఏంద్రా అంటే ఆ స్టైల్. ఇప్పుడు ఈ మధ్య డ్యాన్స్ మాస్టర్ వాడు జాని మాస్టర్ ఇది నేర్పాడు. ఏంద్రా అంటే ఇది కొత్త స్టైల్ గురువు గారు. గురువుని ముట్టుకోవడానికే భయపడేవాళ్ళు. నీ డ్యాన్స్ నాకు మళ్ళా చండి చూపించాడు సివే నా ఎవరు జాంపడం సిబిఎస్. ఆ బట్టలు ఏ డ్రెస్ వేసుకున్నా దానికి చక్కగా పాత సినిమాలాగా గ్లౌజ్ దాన్ని ఏమంటారు స్కిన్ టైట్ డ్రెస్. సో చూశాను 1-4 సార్లు చూపించాను చండి మాస్టర్ గారు చూడండి అంటే చూశాను. సాంప్రదాయంగా పద్ధతిగా ఉంది సార్. ఇప్పుడున్న జనరేషన్కి ఆరు కలిగితే అన్నం పెట్ట, మూడు వస్తే ముద్దులు ఇస్తా, చిన్నోడ దానికే పేరెంట్స్ మొత్తం ముందు ఎగబడి మా పిల్లలు డ్యాన్స్ చూడండి అన్న మంచి కుర్రాడు, మంచి అబ్బాయి. అబ్బాయి వాళ్ళు ఆటో రామప్రసాద్ నాకు బాగా ఇష్టం. అతను కానీ సూర్యాది సూర్యుడు మన గెటప్ శ్రీ బుల్లెట్ భాస్కర్ అంటే ఇక నా అబ్బాయి, నా గాడ్ ఫాదర్, నాకు బాగా గౌరవిస్తారు. అలాంటి యూనిట్లో చేసినప్పుడు వాళ్ళందరూ నీకు చాలా బిల్డప్ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నావు, ఎవరి వల్ల నీకు ఈ స్థాయి వచ్చింది, నువ్వు నెక్స్ట్ ఫర్దర్గా ఏమవ్వాలనుకుంటున్నావు, ఒక 4 లైన్ ఫస్ట్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఐపరాజీ సార్తో రామప్రసాద్ సార్తో నేను బయట పండగ ప్రోగ్రామ్లో చేసేవాళ్ళం. స్టేజ్ మీద సార్ వాళ్ళు గెస్ట్గా వచ్చేవారు అన్నమాట. వచ్చినప్పుడు సార్ని వన్ సెల్ఫీ అని అడిగి తీసుకునేవాళ్ళం మేము. ఏ సార్ వాళ్ళు? ఐపరాజి సార్, ఇంకా రామప్రసాద్ గారు, గెటప్ శ్రీను గారు, వీళ్ళందరూ షూస్కి వచ్చేవారు సార్. అప్పుడు సెల్ఫీ అడిగేవాళ్ళం, ప్లీజ్ సెల్ఫీ ఇవ్వండి సార్ అని అడిగేవాళ్ళం. అలాంటి వాళ్ళ చేత మెప్పు పొందించుకోవడం నాకు కొంచెం హ్యాపీ అనిపించింది సార్. తల్లి కూడా చేసినారు బిడ్డ చూసారు. ఇంకొక అమ్మాయి కూడా చేసింది హీరోయిన్, పేరు ఏంటి? పూర్ణ మేడం చేశారు సార్. ఇప్పుడు వచ్చిన ఎపిసోడ్ అవును బాగుంది. మీ యూనిట్ అందరూ కూడా బాగా చేశారు. ఈ క్రెడిట్ నీకు
దక్కిన తర్వాత మీ తల్లిదండ్రులు అంటే నీకు ఒక మంచి పేరు వచ్చింది వాళ్ళు ఆనందంగానే ఫీల్ అయ్యారు సార్ ఇదే డాన్స్ చేసేటప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు వద్దు అని అమ్మగారితో మాట్లాడుకోవడం కూడా జరిగింది ఎందుకు ఆడపిల్లలను స్టేజ్ మీద పంపించి డాన్స్ చేస్తున్నాం మన ఇంట్లో లేదు మన లేదు ఎందుకు తీసుకెళ్లి డాన్స్ చేస్తున్నాను అమ్మ అన్నాం మరి తనకి ఇష్టం కదా అని చేయమని అమ్మ వాళ్ళకి సమాధానం చెప్పడం వాళ్ళు సరే అయితే అని చెప్పేసి ఏ ఫంక్షన్ కి వాటికి మమ్మల్ని పిలకపోవడం అట్లా కూడా జరిగింది సార్ మీ బంధువులు దాని తర్వాత వాళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫోన్ చేసి మన ఫ్యామిలీ పరు నిలబెట్ట ప్రతి ఒక్కరికి మా పిల్ల అని చెప్తున్నాము అని చెప్తున్నారు సార్ అమ్మ కూడా చాలా ఫోన్స్ వచ్చాయంట మన పిల్ల అడగబట్టే సీరియస్ టీవీలోనే అని సరే మంచి విద్యను అందించారు ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిన గురుగారికి ఎప్పుడు రుణపడి ఉంటారు ఆయన అపూర్వ సహోదరుడు సో ఆయన ఏముంది నేనున్నా నేను నేర్పిస్తాను నేనే గురువు నమ్మకం తల్లిదండ్రులు డబ్బు సంపాదించకపోయినా నీకు జన్మనిచ్చి జీవితాన్ని ఇచ్చారు ఆ జీవితానికి మెరుగుపరిచి ఒక డైమండ్ గా గోల్డెన్ డైమండ్ గా తయారు చేసిన గురువుని పక్కింటి అంటే అమ్మ చినిగిపోయిన జాకెట్ తో మాసిపోయిన జుట్టుతో ఉంటే మా అమ్మ మాసిపోయిన జుట్టు ఉంది పక్కింటిలో ఆంటీ బాగుంటుంది ఈమె మా మమ్మీ అని చెప్పుకునే రోజు మీ గురువు గారు కన్నా ఇంకా ఎవడో బాంబే ముందు వస్తాడు టాపు చేసుకుని దుబ్బు డబ్బు అంటాడు ఫస్ట్ గురువు బెస్ట్ గురువు అది చేసి ఇది నీకు ఫస్ట్ మెట్ వంద మెట్లు ఎక్కిన గురువే క్రికెట్ మ్యాచ్ ఆడేవాడు సెంచరీ కొట్టాలంటే ఏం చేయాలి మొదటి పరుగు నుంచి స్టార్ట్ చేయాలి పరుగు చేయాలి స్కోర్ బోర్డ్ చూస్తా ఉంటే క్లీన్ బోల్డ్ బంతి అమ్మాయి ఎవరు పడింది అమ్మాయి ఎందుకు లిప్పు నువ్వు కలుపుతుంది అది గ్రూప్ సాంగ్ సోలో సాంగ్ దాంట్లో గ్రూప్ ఉండదు మెయిన్ లీడ్ రోల్ ఎవరు చేశారు రమేష్ మరి నువ్వు పాడాలి ఆమె ఎందుకు పడింది అంటే కొన్ని పాడుతున్నారు కొన్ని పాడట్లేదు సార్ చూపిస్తున్నాను కాదు అలా కాదు దాన్ని మైమ్ అంట సో ఆ కొన్ని ఎందుకు పాడాలి నేను ఒక గురువు అడుగుతున్నా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాను కొన్ని మెరగానే కుంకుమల్లి మారిపోనా నువ్వు స్థానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందులకు మూల నన్ను కొంచెం వాడుకోవే అని ఆ అమ్మాయి ఒక కంట నీరులక పెద వెంట ఉసురుల నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది అరే పారేటి సెలయేరు అలా సంద్రాన కలసినట్టు గుండె నీ తోడుగా వెంటాడని హరికాలు మరచి అడవి చెట్టు అదే నవరసాలు ఎన్ని వెరీ గుడ్ ఏది ఇదే నీలో నాకు నచ్చింది తల్లి మీ నాన్నగారు ఉన్నాను కదా మీ గురుగారు కూడా నన్ను గౌరవిస్తాను మీకు వైజాగ్ వచ్చి గాజువాక్ లో రాకేష్ మాస్టర్ డాన్స్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఇది చెప్పి వెళ్ళాడంటే ఇంకా సంతోషమే నాకు సంతోషమే మీ గురుగారికి సంతోషమే చూసేవాళ్ళు కూడా చాలా సంతోషపడతారు నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళినా మాకు నేర్పి ఎలాంటి గురుగారు నాకు తెలియని మీ గురుగారు దేవుడు ఉంటుంది మీ గురుగారికి తెలియని నా దేవుడు ఉంటుంది అందువల్ల ఎవరు కావాలి గొప్ప ఏది తొమ్మిది ఏది త్వరగా చెప్పు టైం అయింది అది నువ్వు చేస్తావా చెయ్యాలి నేను చేసి చూపిస్తాను నువ్వు చేయకపోతే నేను చేస్తాను శాంతం ఫుల్ చెప్పేసిన తర్వాత నేను శాంతం రౌద్రం బీభత్సం భయానకం హాస్యం అద్భుతం కరుణత్వం వీరత్వం శాంతం రౌద్రం బీభత్సం భయానకం హాస్యం అద్భుతం కరుణత్వం వీరత్వం శృంగారం నువ్వు చేయి
శాంత చేయాలి, ట్రై చేయాలి. ఇప్పుడు నేను శేఖర్కి సత్యానికి తేడా అదే చెప్పా. నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు సత్య అయిపోతున్నావు, నేను శేఖర్ అయిపోతున్నా, ఈయన రాజేష్ మాస్ అయిపోతుంది. మీ ఫ్రెండ్ నువ్వు ఆగవే, వీడు అంతు తెలుస్తా నేను. ప్రతిసారి ఐ లవ్ యూ, ఐ లవ్ ఊరుకోవి శాంతంగా కూల్. కెమెరా అటెండ్ అయ్యి అక్కడ చెప్పు, నువ్వు డైలాగ్ వద్దు, కళ్ళుతో చెయ్యి ఇప్పుడు మైము. అది గుడ్ రౌద్రం, అది బేబత్సం. చేయలేదా? ఏం ఏం ఎందుకు చేయలేదు? భయాన భయం, అదే భయం, ఏంటి అర్థమైపోతుంది, అదే భయాన. శాంతం, రౌద్రం, బేబత్సం, భయాన, ఆశ, నవ్వమ్మా నవ్వు చూడు. అయిపోరాదు ఏదో డైలాగ్ చెప్పు. అరే చెప్పా ఏదో డైలాగ్ చెప్పు. అంతే సారీ రా బాబు, అయిపోరాదు. నేను అందరిని చెప్పా అంటాను. రే తమ్ముడు ఏమనుకోకురా, అరే ఉల్ఫా ఏమనుకో. అంతే. సో ఆశ, శాంతం, రౌద్రం, బీభత్సం, భయానకం, ఆశం, అద్భుతం. పర్సన్ పోయి పని చేసింది రా అమ్మా, చాలా అద్భుతమే చేసిందా. నేను అమ్మాయితో డాన్స్ చేస్తా. భయాంకనకం, శాంతం, రౌద్రం, బీభత్సం, అద్భుతం. శాంతం, రౌద్రం, బీభత్సం, భయానకం, ఆశ్యం, అద్భుతం, కరుణత్వం, జాలి, కరుణ చూపించాలి. చూపించు ఆవిడకి ఎక్కువ. అదే అవునా, నిజమా? మీరు మేనేజ్మెంట్ మీరే కదా, అన్ని తెలుసుకోవాలి. తిరిగి బిడ్డ పాప ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తాం బా. వాడు ఒకడు ఉన్నాడు చెప్పగడ హైదరాబాద్, గుడ్ బాస్. ఆనాడు సినిమా చూసా, కూతురు పుట్టినరోజుకి ఏదో పార్క్ వెళ్ళి సినిమాకి తీసుకెళ్ళాలనుకున్నాడు రాజేంద్ర సార్. అయ్యా అన్నా కూతురు గుండెకి చీళ్ళు ఉన్నాయా, రేపో ఎల్లుండో ఆపరేషన్ చేయాలన్నా, డబ్బులు కావాలంటే ఆ సినిమాకి వెళ్ళే ఖర్చులు పడి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతా. కూతురు ఫీల్ అవుతుంది, కొడుకులు ఫీల్ అవుతారు, భార్య ఫీల్ అవుతుంది, అదే ఆమె. రేపు ఎప్పుడైనా కలిసినప్పుడు ఆమె కూడా వీడియో చూస్తూ ఉంటాం. సో భర్త ఏంటి ఇలా చేశాడు, తండ్రి ఏంటి ఇలా చేశాడు అని బాధపడతారు కుటుంబం అంతా. ఆయన ఒక బిడ్డకి ఆపరేషన్కి ఖర్చు అవుతుందంటే నా వంతు నేను ఇచ్చానే కానీ ఈ బర్త్డే మనం ఇంకొకసారి పుట్టినరోజు చేసుకోవచ్చు. ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఆపరేషన్ ఇంకొకసారి కాదు కదా. ఫ్రెండ్ పుట్టినరోజు పొద్దున వచ్చారు పిచ్చోడ, పేపర్లు వేసారంతా దొంగలు ఉంటారంట, ఆ అమ్మాయికి గుండెలో చిల్లు లేదంట. అంటే ఏమన్నా అంటే గుండెలో చిల్లు లేదంట, పోలీసులు వచ్చి పడుతున్నారంటే అబ్బా ఎంత శుభవార్త చెప్పారు. ఏంటిరా అంటే డబ్బు కూతురు పోయింది, ఆ బిడ్డకి గుండెకి చిల్లు లేదు అన్నావు, ఆరోగ్యంగా ఉందన్నావు, అదే చాలు, అదే కర్మ వీరత్వం. నీ బంధువులు ఉంది నన్ను అన్నారు, అదే వీరు శృంగారం. అదే కదా శృంగారం, శృంగారం లేని ఎక్కడా లేదు. టెంపుల్కి వెళ్ళినా శృంగారం వెళ్తారు, పట్టు చెరువు పెట్టుకొని శృంగారం కంపల్సరీ. స్త్రీకి కావాల్సింది శృంగారం, అది మా అమ్మగారికైనా, నా కూతురమ్మకైనా, నా భార్యకైనా, నా అక్కకైనా, నా చెల్లికైనా తప్పనా. అమ్మా లిఫ్ట్కి ఎందుకుంటా, అందంగా కనపడాలి, నిజమే అంతే కదా. ఐబ్రోస్ కాలు కదా, అది అంటే మన ఎవరిని మాట్లాడినా మొహమాట లేకుండా అడుగుతారు. మీరు కూడా మీకు ఒక మాట అడుగుతాను, అడుగుతున్నాను. మీరు డ్యాన్స్, మీరు ఇండస్ట్రీకి రాకముందు మాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేవారు సార్?
స్టేజ్ పర్ఫార్మెన్స్ ముందు శవాలు కట్ డాన్స్ చేసి డబ్బులు వేరుకొని సినిమాకి వెళ్ళి తర్వాత స్టేజ్ మీదకి వచ్చాయి. సరే అండి, ఓకే సార్. స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయటం అమ్మాయిలు అబ్బాయిలు చేయటం తప్ప? తప్పలేదు. అంటే మరి తప్పు లేనప్పుడు సినిమా సంబంధించి డాన్స్ చేసిన వాళ్ళకి ఒక గుర్తింపు కార్డులు అనేవి ఉన్నాయి సార్. ఇప్పుడు మరి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఒక గుర్తింపు కార్డులు అనేవి ఎవరు కూడా ఇవ్వట్లేదు, ఎందువల్ల సార్? మంచి మాట ఉన్నాం. ఏపీ ఫిల్మ్ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్, నాకు తెలిసి శేఖరు అది వేరే, డి ప్రోగ్రామ్ వల్ల వీళ్ళందరూ వచ్చారు. ఎంతమంది హైదరాబాద్ నుండి డాన్సర్స్ ఇక్కడికి వచ్చారనుకో, వాళ్ళ కుక్క ఫోజులు నక్క ఫోజులు అన్నీ నాకు తెలుసు. డ్యాన్స్ మాస్టర్ వచ్చాడనుకో, నువ్వు వెళ్ళి నమస్కారం సార్ అంటే ఎవరేడా గాంధీబాగ్లో ఉంటాడా అది ముస్టోడి అన్న ఫీలింగ్ వాడి ముస్టోడికి. ఇవన్నీ బిల్డప్ వే. ఈరోజు ఝాన్సీ అనే అమ్మాయి మీ స్టూడెంట్, మీ విద్యార్థి రాదు. ఆ బిడ్డకున్న పేరు యూనియన్లో ఉన్న డాన్సర్స్కి ఏంటి దానికి సమాధానం లేదు సార్. మాకు అవకాశం వచ్చింది సార్, మేము అందరికీ వస్తుంది. మరి అది నిరూపించుకున్నారా మీరు సార్? అవకాశం అంటే ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకసారి స్టేజ్ పర్ఫార్మెన్స్ గుర్తింపు అనేది ఇప్పుడు ఈ ఝాన్సీ గారికి ఎంత పేరు వచ్చిన రాకేష్ శేఖర్ మాస్టర్ గారు పిలిచి అది గ్రూప్ డ్యాన్స్లో యూనియన్ డ్యాన్స్లో పెట్టుకోలేదు సార్. దానికంటూ ఒక కార్డు ఉంది, దానికంటే రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా సార్. అది నేను చెప్తుంది. ఇప్పుడు ఆ కార్డు అనేది ఉంటేనే మాస్టర్ గారు వెనక బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ దానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే అడగాలి మన వైజాగ్ పట్టణానికి, మన ఆంధ్రప్రదేశ్కి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అది మీలో కూడా లోపం ఒకటి ఉంది. వెళ్ళిపోవాలి, ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి కార్డు కావాలని అడగాలి. అడిగావా? మీరు శాఖ ఇండస్ట్రీకి సంబంధించిన వాడు, గవర్నమెంట్కి సంబంధించిన వాడు కాదు కదా శాఖ. అదే నేను అడుగుతున్నాను సార్, స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి ఇంత పెద్ద అయిన తర్వాతే కదా సార్ మీలాంటి వాళ్ళు? అది కాదు నాన్న, శాఖలు సత్య నాతో పాటు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు కాదని లేదు. ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్తే దాన్ని క్లారిటీ నేను. ఇప్పుడు ఉన్న స్టేజ్ పర్ఫార్మెన్స్ సార్, ఇప్పుడు మనం ఏంటంటే మాకు ఇప్పుడు శాఖ మాస్టర్లు అందరూ ఒక మూవీస్లో సీరియల్స్లో లేకపోతే వేరే వేరే చేస్తారు సార్. మన ఇప్పుడు మా ఊళ్ళో అనే వాళ్ళు ఏంటంటే ఫెస్టివల్కి తిరణాలకి ఒక మ్యారేజ్ ఈవెంట్స్కి ఒక బర్త్డే ఈవెంట్స్కి మాత్రమే ప్రోగ్రామ్స్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే దీనికంటూ కొన్ని పర్మిషన్స్ అంటూ అప్లై ఉన్నాయి. అది ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం చెప్తారు. కానీ బయట ఎవరన్నా ఏదన్నా మీరు డాన్సర్స్ అని అంటే మేము డాన్సర్స్ అని చెప్పేసి ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది మాకు కావాల్సి. ఇప్పుడు మీకు ఏం కావాలి? గవర్నమెంట్ నుంచి సాంస్కృతిక శాఖ దగ్గర నుంచి మాకు గుర్తింపు. ఎలాగైతే హెల్ప్ చేస్తున్నారో మా విశాఖపట్నంలో 2500 మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేవు. చాలా మంది కరోనా టైంలోని అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్లు చేసేస్తూ యాక్సిడెంట్ రూపంలో చాలా మంది మాకు దూరం అయిపోయారు. కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అనాథలు అయిపోయారు. దయచేసి అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒకవేళ భగవంతుడి దయ వల్ల ఏమి జరగకుండా ఉంటే కోరుకుంటాను, ఏమి జరగకూడదని. కానీ పొరపాటున మా కర్మకాలు ఏదైనా జరిగితే మా కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి. అలా రోడ్లు పడకుండా వాళ్ళ తరపు నుంచి ఏదో ఒకటి ఇన్సూరెన్స్లు అనేది ప్లాన్ చేసి వాళ్ళ కుటుంబానికి అందేలాగా చేయమని నా మనకి ఇన్సూరెన్స్ చేయించాను సార్. తప్పకుండా మా చంటి గారిని మా సీబీఎస్ తమ్ముడు అందులో నేను డబ్బు సంపాదించడం మాత్రం నేను నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, సంయుక్త హస్తాలు అసంయుక్త హస్తాలు, పతాక త్రిపతాక అర్ధ పతాక కర్తరిముఖ మయూరాక్ష అర్ధ చంద్రాచారాల సుఖతుండక ముష్టిచ్చ శిఖరక్ష కపిత్త కటకాముక సూచి చంద్రకళ పద్మ పద్మపురుష సర్పశీర్ష మృగశీర్ష సింహముఖో లాంగోల సువర్ణపద్మ చతురో బ్రహ్మక్షైవ అంశ్యాంశ పక్షః సందంసో ముఖలక్షైవ తామ్రచూడ త్రిశూలక అస్తా హింసత అస్తానాం ఏకం నామాన్ని వైక్రమ అంజలిశ్చ కపోతచ్చ కర్కటి స్వస్తికస్తద డోలాస్త పుష్పపుటో ఉచ్చంగ శివలింగక కటకావర్ధనశ్చైవ కర్తరి స్వస్తికస్తద సకట శంకు చక్ర సంపుట పాస కీలక మత్స్య కూర్మ వరాహచ్చ గరుడో నాగబంధక గట్వా బేరుండక కక్ష అవహిస్తస్త దైవచ. సో ఈ విద్య నాకు అన్నం పెడుతుంది. అందువల్ల నేను చేతులు జోడించడం వాకింగ్ చేసు. ఓకేనా? ఓకే తల్లి. ఇంకా మీరు మీ బిడ్డ గురించి ఏమైనా ఒక మాట చెప్పండి. అంతే. మిస్టర్ రామా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అందరికీ ఝాన్సీ మీరు కూడా చూసారు, ఈ పీడింగ్ ఎంత చూసారు, వీడియో చూసారు కదా అండి, లిప్ సింక్ ఉంటున్నారు. అవును సార్, అవును.
కాకపోతే ఏంటంటే కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ తో ఇచ్చి లిప్ ఆపేనన్నమాట ఇంక ఇస్తాను సార్ నేను చెప్పాను బడా మాస్తున్నాడు బడా మాస్ ముందు అబద్ధాలు ఆడకూడదు నాన్న గారు చెప్పిన మాట వింటాను వెరీ గుడ్ చేయాలి అంతే సో గురువు గారికి ఒకసారి మీరు పాదాలు వందనాలు తీసుకోండి మళ్ళా ఇది ఇది బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురువే నమః జాంపండి ఎవరైనా దొంగిలించినా కానీ మన కంప్లైంట్ మీరు ఇచ్చేసాను పట్టుకు రావాలి సో సిబిఎస్ ఛానల్ కి థ్యాంక్ యూ తమ్ముడు చంటి మెనీ 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 చూసి మా గురువు గారికి గురువు అయ్యాడు రా రమేష్ మాస్టర్ వాడు శాంతర్ గారు నువ్వు నాకంటే కదా వాడు సత్యగాడు రే నా పక్క వస్త్రాలు రే రమేష్ మాస్టర్ కంపోజింగ్ వస్త్రా నా పక్కన నా కుట్లు హీరోయిన్ అంతే